హలో ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మంచి వంటింటి చిట్కాతో మీ ముందుకు వచ్చేసాను. చాలామంది ముఖం చేతులు తెల్లగా ఉంటూ మెడ మాత్రం నల్లగా ఉంటూ ఉంటుంది. దీనికి రకరకాల కారణాలుండొచ్చు, కానీ ఈ నల్లని మెడతో చెప్పలేనంతగా ఆవేదన పడుతూ ఉంటారు. రకరకాల వైట్నింగ్ క్రీమ్స్ కూడా రాసి అప్లై చేసి ఆ నలుపు విరగకపోవడంతో ఎంతో బాధపడుతూ ఉంటారు. మరి అలా బాధపడే వారి కోసం ఇంట్లోనే చేసుకునే చక్కని వంటింటి చిట్కా ఇప్పుడు చూసేద్దాం. ఇందుకోసం మనకు కావలసినవి బియ్యపిండి, రోజ్ వాటర్, శనగపిండి, తేనె. ఇప్పుడు ఈ చిట్కా తయారీ విధానాన్ని చూద్దామా? ముందుగా శుభ్రమైన ఒక బౌల్ తీసుకుని అందులో 4 చెంచాల బియ్యపిండి, 3 చెంచాల శనగపిండి, 2 చెంచాల తేనె, 4 నుంచి 5 చెంచాల రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానిలో ఒకటి కలిసేలాగా బాగా కలిపితే ఇలా పేస్ట్ లాగా వస్తుంది. ఇప్పుడు ఈ పేస్ట్ను బాగా ఒత్తుగా మెడకు చేతులకు పట్టించాలి. మోచేతులకు కూడా రాయొచ్చు. నలుపు ఉన్న చర్మం దగ్గరల్లా ఈ పేస్ట్ను పట్టించవచ్చు. అలా ఈ పేస్ట్ను పట్టించిన తర్వాత 10 నుంచి 15 నిమిషాల సేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీళ్లతో మసాజ్ చేస్తున్నట్లుగా సున్నితంగా రుద్దుతూ శుభ్రం చేసుకోవాలి. ఇలా గనుక రోజూ చేసినట్లయితే మెడ మీద ఉన్న నలుపు త్వరగా తొలగిపోతుంది, చక్కని చర్మం మీ సొంతమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.